నేను చనిపోతే మీరంతా హాయిగా బతుకుతారా? నాకంటుకున్న రోగం మీ అందరికీ ఎందుకు అంటుకోకూడదు అనుకుందేమో. బలవంతంగా కోడలిని పిల్లల్ని ఆలింగనం చేసుకుని కోడలికి కోవిడ్ పాజిటివ్ రాగానే బయటకు గింటి వేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ అత్త తనకు కరోనా వచ్చిందని కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గింటేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కి చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమరిపేట పరిధిలోని నెమిలిగుట్ట తాండవాసితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఆమెకు ఒక కొడుకు ఒక కూతురున్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల క్రితం ఒడిశా వెళ్లాడు. అక్కడే ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే 5 రోజుల క్రితం ఆమె అత్త కరోనా బారిన పడింది. దీంతో అత్త హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతోంది. కోడలు వ్యక్తిగత దూరం పాటించడాన్ని అత్త జీర్ణించుకోలేకపోయింది. తన శాడిజం చూపించింది. నేను చనిపోతే మీరు హాయిగా బతుకుతారా అంటూ కోడలిపై ద్వేషం పెంచుకుంది. కోడలిని తరచూ ఆలింగనం చేసుకుంది. అంతేకాదు ఆమె పిల్లలను కూడా బలవంతంగా దగ్గరికి తీసుకోవడం చేసింది. దీంతో కోడలు సైతం కరోనా బారిన పడింది. అనంతరం చిన్నపిల్లలున్నారనే కనికరం కూడా లేకుండా ఆమెను బయటకి గెట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి రాచర్ల గొల్లపల్లిలోని తన సొంత ఇంటికి తీసుకొచ్చి హోం క్వారంటైన్ లో ఉంచింది. తనకు కరోనా సోకడానికి అత్తే కారణమని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోడలి పట్ల దారుణంగా ప్రవర్తించిన అత్తమామల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు బాధితురాలు బంధువులు కోరుతున్నారు.